దీని ద్వారా గ్లాస్ మీద కూడా గుర్తు మీద కూడా కన్ఫ్యూజ్ అంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే అవతరాల సిబ్బీ క్యాంపు వీకెండ్ అవుతుంది కదా, స్ట్రగుల్ అవుతుంది కదా అని ఒక ఆలోచన ఇంకా అంతకంటే కనపడుతుంది. సార్, ఏంటి ల్యాండ్ ఇష్యూ అన్నది, ల్యాండ్ టైటిలింగ్ ఈ రచ్చ నిన్న కూడా కొనసాగింది, ఈరోజు మంత్రులే డైరెక్ట్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, అధికార ప్రతిపక్షాల మధ్య ఎవరికి వారు తమకి అనుకూలంగా ఉండే విధంగా దీని మీద చర్చలు నడుపుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. కానీ ప్రజల విషయానికి వస్తారు కదా, ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది, ల్యాండ్ యాక్ట్ అనే అంశం, టైటిలింగ్ యాక్ట్. అంటే ఇఫ్ యూ రిమెంబర్ వెల్, నేను నిన్న కూడా ఈ సమస్య నిజానికి మనమే అప్పటికి ప్రస్తావించాం, అప్పటికి ఇంకా ఇది అవ్వలేదు. నేను వైసీపీ సీనియర్లు లేకపోతే కొంతమంది వాళ్ళ సలహాదారులు ఐఏఎస్లు ఇట్లాంటి వాళ్ళతో కూడా ఈసా ఏంటిది దీని మీద ఇంత కన్ఫ్యూజన్, మీరు ఇదేం చెప్పట్లేదు అంటే బహుశా ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగంలో ఎక్కడో దాని మీద సమాధానం ఇచ్చి నేను భూములు ఇచ్చేవాడిని కానీ తీసుకునేవాడిని కాదు అని ఏదో చెప్పారు. ఇది ముఖ్యమైన అంశమే, దీని మీద మా రైతు సంఘాలు లేకపోతే ఇట్లాంటి ప్రజా సంఘాల నాయకులు ఎప్పటి నుంచో వాళ్ళు ఆందోళన 2 ఏళ్ల కింద నుంచి ఇది రాస్తున్నారు. ప్రజాశక్తిలో చాలా వ్యాసాలు ఉన్నాయి, ఇప్పుడు మీకు చూపించాలంటే వాళ్ళు ఏమంటారు, ఒకటి 2 భాగాలుగా చెప్తాను నేను. ఒకటి, చంద్రబాబు నాయుడు 2వ సంతకం నేను దీని మీదే పెడతాను అంటున్నాడు. అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందో ఇప్పుడు దాంట్లో మీరు చూడండి. మీరు అన్నట్టు మంత్రులందరూ అటువైపు నుంచి, సిపిఎం శ్రీనివాసరావు అయితే దీన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. వీళ్ళు ఏమో భూములన్నీ లాక్కుంటారు అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అని. నిజానికి ఈ శాసనం రావడం అనేది యాక్చువల్గా కేంద్రం ప్రోద్బలంతో వచ్చింది. ఇది మోడీ యాక్ట్, అందులో సందేహం ఏం లేదు. అది ఎక్స్పెరిమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో చేశారు. ఇప్పుడు ఇందులో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే దీనికోసం జీవో నెంబర్ 512 తెచ్చారు, యాక్ట్ 27/2023. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 512 తెచ్చిన తర్వాత దీన్ని హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. దీంట్లో కీలకమైన అంశం ఏమంటే, ఒక ప్రభుత్వం ఒక భూ యజమాని యొక్క భూమి హక్కును, టైటిల్ అంటే యాజమాన్య హక్కు, ఈ భూమి వర్మది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నది, దీనికి సంబంధించి గుర్తించడానికి 30 రకాల సాధనాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఓకే, 30 రకాల సాధనాలు. గ్రామస్థాయిలో ఒక 10-11 రికార్డులు ఉంటాయి. ఈ రికార్డులు అన్నీ వెరిఫై చేసి అది మీదే అని కన్ఫర్మ్ చేసి చేస్తారు. అలాగే రిజిస్ట్రేషన్, ఆ రిజిస్ట్రేషన్ సమస్య వేరు, అమ్మకాలు క్రయ విక్రయాలు అది వేరు. ఇప్పుడు జరిగింది ఏంటంటే దేశంలో ఈ చర్చలు ఇవన్నీ వచ్చి కార్పొరేట్లు బ్రహ్మాండంగా హోల్డింగ్స్ తీసుకోవటం, భూములు సామూహికంగా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఆయిందే అంటారు. మనకు అర్థం కూడా కాదు ఈ పద్ధతులు వస్తున్నాయి. దీంట్లో ఏమంటే, ఎవరికి హక్కు లేని భూములన్నీ కార్పొరేట్ పరం చేయటం అనే ఒక లక్షణం బాగా పెరిగింది. కాబట్టి ఈ భూమి టైటిల్ నాది, ఈ భూమి నాది అని నిరూపించుకోవాల్సింది ఎవరు? నువ్వు. అవును, నువ్వేమనుకుంటున్నావు, మా తాతల నుంచి ముత్తాతల నుంచి భూమి నాకే ఉంది, నేను నాకు ఇక్కడ పెద్ద సమస్య ఏముంది, పత్రం పెద్ద ఇంపార్టెంట్ కాదని నువ్వు అనుకున్నావు. కానీ పత్రం చూపించి నువ్వు అది నిరూపించుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వాళ్ళు పెట్టే దీంట్లో ఇక్కడ ధరణి పోర్టల్ ఇట్లా వచ్చినట్టే అక్కడ వాళ్ళు పెట్టిన దాంట్లో అది వాళ్ళు గుర్తించాలి, ప్రభుత్వము గుర్తించాలి, ఆ భూమి నీది అని గుర్తించి ఆమోదించి ఆ మేరకు వాళ్ళు నోటిఫై చేయాలి. నీ భూమి తరఫున ఒకవేళ డిస్ప్యూట్ వస్తే ఆ రిజిస్టర్ చేసినప్పుడే దాని మీద ఉన్న డిస్ప్యూట్స్ కూడా రిజిస్టర్ చేస్తామంటున్నారు. ఈ విధంగా గ్రామస్థాయిలో 3 రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాము, 1 పర్మనెంట్ రిజిస్టరు, 2 డిస్ప్యూట్ రిజిస్టరు, 3వది సేల్స్ అండ్ పర్చేజెస్ క్రయ విక్రయాల రిజిస్టరు పెడతామంటున్నారు. ఇవన్నీ పెట్టిన తర్వాత వాళ్ళు దే కన్ఫర్ ది టైటిల్ టు యూ, గుర్తిస్తారు ఈ భూమిని ఇది నాకు హక్కు ఉందని. ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఇప్పటి వరకు వీళ్ళకి పెద్దగా హక్కులు లేవు, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు చేసుకుంటున్నారు, కాబట్టి మేము టైటిల్ రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇస్తాము, మేము యాజమాన్య హక్కులు రక్షిస్తాము అని ప్రభుత్వం చెప్తున్న వాదన. కానీ నిపుణులు ఇందులో సందేహాలు చెప్పేవాళ్ళు ఏంటంటే, అసలు సమస్యలు వచ్చేదే రెవెన్యూ శాఖ నుంచి, కానీ ఇప్పుడు తెచ్చినటువంటి కొత్త విధానం ప్రకారము అది నీదే కాదా, నీ టైటిల్ సరైందా కాదా నిర్ణయించే అధికారం రెవెన్యూ శాఖకే ఇస్తున్నారు. ఓకే, ఒక 26 భూ కోర్టులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. 300 ఎన్నో కోర్టులు ఉన్నాయి నిజానికి. 300 కోర్టులు జడ్జీలు చేయలేని పని 26 ఈ బృందాలు ఎలా చేస్తాయి అనేది ఒక ప్రశ్న. రెండవది, దానికోసము వాళ్ళు ఏమన్నారంటే, మీ టైటిల్ పేపర్స్ మాకు ఇవ్వన్నారు. ఒరిజినల్ పేపర్స్ ఇవ్వం కదా మనము, ప్రాణాలు బిగబట్టుకొని ఏదో ఈ పేపర్ ఉంది
ఈ భూమి ఉంది అనుకుంటాం, ఆ భూమి ఎవడో ఆక్రమించి ఉంటాడు అప్పటికే. సో ఈ పత్రాలు మాకు ఇవ్వండి, మేము ఇచ్చినప్పుడు మీకు తిరిగిస్తామని వాళ్ళు అంటున్నారు. నా పత్రాలు నీ చేతిలో పెట్టిన తర్వాత నాకేంటి సెక్యూరిటీ అని వీళ్ళకి డౌట్ వస్తుంది. వాళ్ళు ఏమంటారు మళ్ళీ మీకు చెప్తున్నా వివరంగా, ఇది చాలా కీలక సమస్య కాబట్టి. వాళ్ళు ఏమంటారంటే మీ పత్రము అనేక మంది మాయాపత్రాలు, ఓల్డ్ డాక్యుమెంట్స్, ఫేక్ ఇవన్నీ చేసి మీ చేతిలో పెట్టుంటారు, అది అవునో కాదో మేము చెప్పి మీకు జెన్యున్గా మీ పేరుతో రిజిస్టర్ చేస్తాము అని వాళ్ళు అంటున్నారు. అంటే నా దగ్గర ఉన్న పత్రం నీకు ఇచ్చి అది జెన్యునో కాదో నువ్వు జెన్యున్ కాదని తెలిస్తే అప్పుడు నేనేం చేయాలి? ఇది చూడండి, ఇది ఒక పెద్ద భారతదేశం, వ్యవసాయక దేశం. ఎవడో అరెకరానో పావెకరా ఉన్నాడు కూడా గోదావరి జిల్లాలో చోట మాగాని ఉన్న చోట ఒక అరెకరా కూడా చాలా విలువ చేస్తుంది, ఇంకా మిగిలిన చోట్ల సరే సరే. కాబట్టి భూమి హక్కు పత్రాలు కానీ భూమి హక్కు మీద లెజిటిమసీ చట్టబద్ధత ఇవ్వడం కానీ రెవెన్యూ శాఖకి ఇచ్చి ట్రైబ్యునల్స్ దాని మీద తేడా వస్తే కూడా ట్రైబ్యునల్ దగ్గరికే వెళ్ళమంటున్నారు, సివిల్ కోర్టులను తీసేస్తున్నారు దీని పరిధిలో నుంచి. సివిల్ కోర్టులకు వెళ్ళొచ్చు ఇది వరకు, నువ్వు వర్మ ఈ భూమి నాది, ఆ పక్కనున్న ఆయన రామ్ అని అయినా రాముడు అని అయినా తనదంటున్నాడు ఇది నాది అని మీరు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళలేరు. ఓకే, మీరు కోర్టుకు సివిల్ కోర్టుకు వెళ్ళలేరు, వెళ్తే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. మరి మామూలు మనుషులు హైకోర్టుకు ఎక్కడ ఎంతవరకు వెళ్ళగలుగుతారు? హైకోర్టులో కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉంటాయి. ఈ డిస్ప్యూట్లో కూడా మొదట నువ్వు యాజమానిగా నువ్వు వాదించటం కాదు, హక్కు ఇచ్చిన ప్రభుత్వం వాదించాలని తరఫున. అరే అంటే అసలు డిస్ప్యూట్ అక్కడే వచ్చింది, వాళ్ళు వాదించడం అంటే ఎంతమంది తరఫున వాళ్ళు ఎంత వాదిస్తారు? మూడోది డిస్ప్యూట్లో అవతలి వాడు ఒక బలమైన వాడు, ఒక కార్పొరేట్ యజమాని, ఉదాహరణకు నేను ఈ 1000 ఎకరాలు నేను కొన్నాను అన్నాడు అనుకోండి, నీది అక్కడ వచ్చింది అనుకోండి, ఆ హైకోర్టులో వాళ్ళతో నువ్వు తూగి వాదించగలుగుతావా? సో ఒకటేమో ఎక్కడైతే సమస్య ఉత్పన్నమైందో ఆ రెవెన్యూ శాఖకి అధికారాలు దఖలుపరచటము, సివిల్ కోర్టులు దీని నుంచి మినహాయించటము, మూడవది ఒరిజినల్ పత్రాలు కూడా వాళ్ళు తీసుకోవటము, ఇలాంటివి రైతాంగానికి పరిశీలకులకు కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. మామూలుగా వామపక్షాలు ప్రజా సంఘాలు చెప్పేది అయితే ఇదంతా కార్పొరేట్ ఒత్తిడి వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మొన్న కూడా చెప్పాను నేను, 13 లక్షల ఎకరాల సాగు భూమి మాయమైంది. అంటే ఒక్క జగన్ హయాంలోనే కాదు, ఈ 10 ఏళ్లలో ఓకే సాగు భూమి తగ్గిపోయి రియల్ ఎస్టేట్ భూమిగా పెరగటము, ఆ ఉన్న భూమి కూడా ఈ మార్కెట్ సంస్థలు లేకపోతే ఇది టోకున్న చిల్లర కూరగాయలు అమ్ముతున్నారు కదా వాళ్ళ పరం కావటం అది జరుగుతుంది. కాబట్టి ఈ చట్టం అటువంటి దానికి దారితీస్తుంది. ఓకే, మా భూమి అనేది వీళ్ళకున్న